ओम शांति। मुरली तारीख जुलाई 21 2020 साकार मुरली। मधुरमैन पिल्ललारा, तंड्री मिम्मलनु सुंदरमैन देवी देवतुलगा चेसेंदुकु चदिविस्तुन्नारु। सौंदर्यानिकि आधारमु पवित्रत। प्रश्न: आत्मिक दीपमु पै समर्पितमये दीपपु पुरुगुल गुर्तुलु एला उंटाई? जवाबु: समर्पितमये दीपपु पुरुगुलु మొదటిది, దీపము ఎవరో ఎలా ఉందో యథార్థ రూపములో తెలుసుకొని స్మృతి చేస్తారు. రెండోది, సమర్పితం అవ్వడము అనగా తండ్రి సమానంగా అవ్వడం. మూడవ పాయింట్, సమర్పితం అవ్వడము అనగా తండ్రి నుండి శ్రేష్ఠ రాజ్యాధికారాన్ని తీసుకోవడం. పాట: సభలో దీపము వెలిగింది. ఓం శాంతి. మధుర మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని ఈ చరణము విన్నారు. ఇది ఎవరు అర్థము చేయిస్తున్నారు? ఆత్మిక తండ్రి. వారు ఒక దీపము కూడా. వారికి అనేక పేర్లు పెట్టేశారు. బాబాను చాలా స్మృతి కూడా చేస్తూ ఉంటారు. ఇది కూడా పరమపిత పరమాత్ముని స్తుతే కదా. తండ్రి దీపమై మిడుతుల కొరకు వచ్చారు. మిడుతులు దీపాన్ని చూచిన వెంటనే దానిపై బలి అయి శరీరాలను వదిలేస్తాయి. అనేక మిడుతులు దీపముపై ప్రాణం ఇచ్చేస్తాయి. విశేషంగా దీపావళి పండుగ నాడు అనేక జ్యోతులను వెలిగిస్తారు. కనుక భిన్న భిన్న జీవాలెన్నో రాత్రికి రాత్రే చనిపోతాయి. మన బాబా సుప్రీం ఆత్మ అని పిల్లలకు తెలుసు. వారిని హుసేన్ అని కూడా అంటారు. సదా పవిత్రులు కనుక చాలా సుందరంగా ఉంటారు. ఆత్మ పవిత్రంగా అయితే వారికి శరీరము కూడా పవిత్రమైనది, సహజ సుందరమైనది లభిస్తుంది. శాంతిధామములో ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చినప్పుడు సతో ప్రధానం నుండి సతో రజో తమలోకి వస్తాయి. సుందరము నుండి శ్యామగా అంటే నల్లగా అపవిత్రంగా అవుతారు. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు స్వర్ణిమయుగ ఆత్మగా చెప్పబడుతుంది. మళ్ళీ దానికి స్వర్ణిమయుగ శరీరమే లభిస్తుంది. ప్రపంచము కూడా పాతదిగా కొత్తదిగా అవుతుంది. ఆ సుందరమైన పరమపిత పరమాత్మనే భక్తి మార్గములో ఓ శివబాబా అని పిలుస్తూ ఉంటారు. ఆ నిరాకార పరమపిత పరమాత్మ వచ్చి ఉన్నారు. ఆత్మలను అపవిత్రం నుండి పవిత్రంగా సుందరమైన వారిగా చేస్తారు. ఈ రోజుల్లో ఎవరు చాలా అందంగా ఉంటారో వారి ఆత్మ పవిత్రమని కాదు, భలే
శరీరము సుందరంగా ఉన్నా ఆత్మ అపవిత్రమే కదా. విదేశాలలో ఎంత సుందరంగా ఉంటారు ఈ లక్ష్మీనారాయణుల సౌందర్యము సత్యవమది. ఇక్కడిది నర్క సౌందర్యం. మనుషులకు ఈ విషయాలు తెలియవు. ఇది నర్క సౌందర్యము అని పిల్లలకు మాత్రమే అర్థము చేయించబడుతుంది. ఇప్పుడు మనం స్వర్గము కొరకు సహజ సౌందర్యంగా అవుతున్నాం. 21 జన్మల కొరకు వీరిల సుందరమైన వారిగా అవుతాం. ఇక్కడి సౌందర్యము ఒక జన్మకు మాత్రమే. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. పూర్తి ప్రపంచములోని మనుష్య మాత్రలనే కాదు ప్రపంచాన్ని సుందరంగా చేస్తారు. సత్యగ నూతన ప్రపంచములో సుందరమైన దేవీ దేవతలే ఉండేవారు. అలా అయ్యేందుకు మీరిప్పుడు చదువుకుంటున్నారు. బాబాను దీపమని కూడా అంటారు. కానీ వారు పరమాత్మ. ఎలాగైతే మిమ్ములను ఆత్మ అని అంటారో అలా వారిని పరమ ఆత్మ అని అంటారు. పిల్లలైన మీరు తండ్రి మహిమను గానము చేస్తారు. పిల్లలైన మీ మహిమ తండ్రి గానము చేస్తారు. మిమ్మలను ఇలాంటి దేవతలుగా చేస్తాను. నాకంటే మీ పదవి ఉన్నతమైనది. నేను ఎవరో ఎలా ఉన్నానో పాత్రను ఎలా అభినయిస్తానో ఇతరులెవ్వరికీ తెలియదు. ఆత్మలైన మీరు పాత్ర చేసేందుకు పరంధాము నుండి ఎలా వస్తారో పిల్లలైన మీకు తెలుసు. శూద్ర కులములో ఉన్న మీరిప్పుడు బ్రాహ్మణ కులములోకి వచ్చారు. ఈ వర్ణములు కూడా మీకు మాత్రమే. ఇతర ధర్మాల వారికి ఈ వర్ణాలు లేవు. వారికి వర్ణములుండవు. వారిది ఒకే వర్ణము. క్రైస్తవులు క్రైస్తవులుగానే కొనసాగుతారు. కానీ అందులోనే సతో రజో తమోలోకి వస్తారు. ఇంకా ఈ వర్ణములన్నీ మీ కొరకే. సృష్టి కూడా సతో రజో తమోలలోకి వస్తుంది. ఈ సృష్టి చక్రాన్ని అనంతమైన తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు. జ్ఞానసాగర్లు పవిత్రత సాగర్లైన తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను పునర్జన్మలు తీసుకోను. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ భగవంతుడు ఎప్పుడొస్తారో మనుషులకి తెలియదు. వారి జీవన కథను గురించి కూడా తెలియదు. నేను ఎవరో ఎలా ఉన్నానో నాలో ఏ పాత్ర ఉందో సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో ఇవన్నీ పిల్లలైన మీకు నేనే కల్పకల్పము తెలియచేస్తాను. మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయిపోయామని మీకు తెలుసు. 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారు. చివరిలో వచ్చేవారు కూడా సతో రజో తమోలోకి వచ్చే తీరాలి. మీరు తమో ప్రధానంగా అయితే పూర్తి ప్రపంచమంతా తమో ప్రధానమైపోతుంది. మళ్ళీ మీరు తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. ఈ సృష్టి చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇది కలియుగము. దీని తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది. కలియుగం ఆయువు పూర్తి అయింది. తండ్రి చెప్తున్నారు, కల్పకృతము వలె రాజ్యోగం నేర్పించేందుకు
నేను సాధారణ తనులో ప్రవేశించాను. ఈ రోజుల్లో అనేక యోగాలు ఉన్నాయి. బారిస్టర్ యోగం, ఇంజనీర్ యోగం, న్యాయ శాస్త్రాలను చదివేందుకు న్యాయవాది జతలో బుద్ధి యోగాన్ని జోడించవలసి ఉంటుంది. మనం బారిస్టర్గా అవుతున్నామంటే చదివించే వారిని స్మృతి చేస్తారు. వారికి తమ తండ్రి వేరుగా ఉంటారు. గురువు ఉంటే వారిని కూడా స్మృతి చేస్తారు. అయినా బారిస్టర్తో బుద్ధి యోగం ఉంటుంది. ఆత్మనే చదువుతుంది. ఆత్మనే శరీరము ద్వారా జడ్జ్గా, బారిస్టర్గా మొదలైన వారిగా తయారవుతుంది. పిల్లలైనా మీరిప్పుడు ఆత్మ అభిమానులుగా అయ్యే సంస్కారాన్ని స్వయములో ధారణ చేస్తున్నారు. అర్ధకల్పము దేహ అభిమానములు ఉండేవారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, దేహి అభిమానులుగా అవ్వండి. ఆత్మలోనే చదివే సంస్కారం ఉంది. మనుషాత్మనే జడ్జిగా అవుతుంది. ఇప్పుడు మనం విశ్వాధికారి దేవతలుగా అవుతున్నాం. చదివించేవారు శివబాబా, పరమ ఆత్మ. వారే జ్ఞానసాగర్లు, శాంతి సంపదల సాగరులు. సాగరము నుండి రత్నాల పళ్ళెములు వెలువడాయని చెప్తారు. ఇవన్నీ భక్తి మార్గములోని విషయాలు. తండ్రిని రెఫర్ చేయవలసి ఉంటుంది. ఇవి అవినాశి జ్ఞాన రత్నాలని తండ్రి అర్థము చేయిస్తారు. ఈ జ్ఞాన రత్నాలతో మీరు చాలా ధనవంతులుగా అవుతారు. తర్వాత వజ్ర వైడూర్యాలు కూడా మీకు చాలా లభిస్తాయి. ఈ ఒక్కొక్క రత్నము లక్షల విలువ చేస్తుంది. అవే మిమ్మలను ఇంత ధనవంతులుగా తయారు చేస్తాయి. భారతదేశమే నిర్వికారి ప్రపంచంగా ఉండేది. అందులో పవిత్ర దేవతలు నివసించేవారు. ఇప్పుడు నల్లగా అపవిత్రులుగా అయిపోయారు. ఆత్మ పరమాత్మల మేళ జరుగుతుంది. ఆత్మ శరీరములో ఉన్నప్పుడే వినగలుగుతుంది. పరమాత్మ కూడా శరీరములోనే వస్తారు. ఆత్మ పరమాత్మల ఇల్లు శాంతిధామ్. అక్కడ ఎటువంటి కదలికలు ఉండవు. ఇక్కడ పరమాత్మ తండ్రి వచ్చి పిల్లలతో కలుస్తారు. శరీర సహితంగా కలుస్తారు. అది ఇల్లు. ఇక్కడ మీరు విశ్రాంతి పొందుతారు. అది ఇల్లు. అక్కడ మీరు విశ్రాంతి పొందుతారు. పిల్లలైనా మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. మిగిలిన ప్రపంచమంతా కలియుగములో ఉంది. తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు. భక్తి మార్గములో చాలా ఖర్చు చేస్తారు. అనేక విగ్రహాలను కూడా తయారు చేస్తారు. పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు. లేకుంటే కృష్ణుని చిత్రాన్ని ఇంట్లోనే ఉంచుకోవచ్చు. చాలా చౌక చిత్రాలున్న అంతటి దూర దూరాలకి మందిరాలకు ఎందుకు వెళ్తారు? ఇది భక్తి మార్గము. సత్యయుగంలో ఈ మందిరాలు మొదలైనవి ఉండవు. అక్కడ ఉండేదే పూజ్యులు, కలియుగములో పూజారులు. మీరిప్పుడు సంగమ యుగములో పూజ్య దేవతలుగా అవుతున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ సమయంలో ఈ మీ అంతిమ పురుషార్థ శరీరము అత్యంత విలువైనది. ఇందులో మీరు చాలా సంపాదన చేసుకుంటారు.
అనంతమైన తండ్రి జతలో మీరు తింటారు త్రాగుతారు వారిని పిలుస్తారు కృష్ణుని జతలో తింటామని అనరు తండ్రిని స్మృతి చేస్తారు మీరే తల్లి తండ్రి బాలుకులైతే తండ్రి జతలో ఆడుతూ ఉంటారు మేమంతా కృష్ణునికి బాలురమని అనరు సర్వాత్మలు పరమపిత పరమాత్మని పిల్లలు ఆత్మ శరీరము ద్వారా చెప్తుంది మీరు వస్తే మేము మీతోనే ఆడుకుంటాము తింటాము అంతా చేస్తాము మీరు బాప్దాద అని అంటారు కనుక ఇది ఇల్లు అయ్యింది కదా ఇంట్లో బాప్దాద వారి పిల్లలమైన మనం ఉంటాం ఈ బ్రహ్మ అనంతమైన రచయిత తండ్రి ఇతనిలో ప్రవేశించి ఇతనిని దత్తు తీసుకుంటాడు నువ్వు నా వాడవని ఇతనికి చెప్తాడు ఇది ముక్కు వంశావళి అవుతుంది స్త్రీని దత్తు తీసుకుంటారు కదా అది కూడా ముక్కు వంశావళి అవుతుంది నువ్వు నా దానివని చెప్తారు తర్వాత వారి ద్వారా గర్భ వంశావళి పిల్లలు జన్మిస్తారు ఈ పద్ధతి ఎక్కడి నుండి వచ్చింది తండ్రి చెప్తున్నారు నేను ఇతనిని దత్తు తీసుకున్నాను కదా ఇతని ద్వారా మిమ్ములను దత్తు తీసుకుంటాను మీరు నా పిల్లలు కానీ ఇతడు పురుషుడు మిమ్ములను అందరిని సంభాళన చేసేందుకు సరస్వతిని కూడా దత్తు తీసుకున్నాను ఆమెకు తల్లి అని టైటిల్ లభించింది సరస్వతి నది కదా ఈ నది మాత కదా తండ్రి సాగరులు ఇది కూడా సాగరం నుండి వెలువడిందే బ్రహ్మపుత్ర నదుల చాలా పెద్ద మేళ జరుగుతుంది ఇటువంటి మేళ మరెక్కడ జరగదు అది నదుల మేళ ఇది ఆత్మ పరమాత్మల మేళ మేళ కూడా శరీరములో వచ్చినప్పుడే జరుగుతుంది తండ్రి చెప్తున్నారు నేనే హుసేన్ నేను ఇతనిలో కల్ప కల్పము ప్రవేశిస్తాను ఇది డ్రామాలో రచింపబడి ఉంది మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్రమంతా ఉంది దీని ఆయువు 5000 సంవత్సరాలు ఈ బేహద్ సినిమా నుండి వారు హద్దులోని సినిమాలు తయారు చేస్తారు గడిచిపోయిందే ఇప్పుడు వర్తమానం అవుతుంది వర్తమానమే మళ్ళీ భవిష్యం అవుతుంది తర్వాత దానినే గతము అని కూడా అంటారు గడిచిపోవుటకు ఎంత సమయము పట్టింది నూతన ప్రపంచములోకి వచ్చి ఎంత సమయము గడిచిపోయింది 5000 సంవత్సరాలు మీరిప్పుడు ప్రతి ఒక్కరూ స్వదర్శన చక్రధారులే మొదట మేము బ్రాహ్మణులుగా ఉండేవారము తర్వాత దేవతలుగా అయ్యామని మీరు తెలుపుతారు పిల్లలైన మీరిప్పుడు తండ్రి ద్వారా శాంతిధాము సుఖధామల వారసత్వం లభిస్తుంది తండ్రి వచ్చి మూడు ధర్మాలను ఒకేసారి స్థాపిస్తారు మిగిలినవన్నీ వినాశనము చేయిస్తారు మిమ్ములను ఇంటికి వెంట తీసుకో వెళ్ళే సద్గురువైన తండ్రి లభించారు మమ్ములను సద్గతిలోకి తీసుకెళ్ళమని పిలుస్తారు కూడా శరీరాన్ని సమాప్తం చేయండి మేము శరీరాన్ని వదిలి శాంతిధామానికి వెళ్ళే యుక్తిని తెలిపించండి అని అంటారు మనుషులు గురువుల వద్దకు కూడా
अंदुके वेल्तारु कानी आ गुरुवु शरीरमु नुंडि विडुदल चेसि जतलो तीसुकेल्ललेडु पतित पावनुडु ఒక తండ్రి మాత్రమే కావున వారు వచ్చినప్పుడు తప్పకుండా పావనంగా అవ్వాల్సి వస్తుంది తండ్రిని మాత్రమే కాలులకు కాలుడు మహాకాలుడని అంటారు అందరిని శరీరము నుండి విడిపించి జతలో తీసుకెళ్తారు వీరు పరమ మార్గదర్శకులు सर्व आत्मलनु वापस तीसुकेल्तारु इदी चीची शरीरमु ई बंधनमु नुंडी विडुदल अव्वालनी कोरुकुंटारु शरीरान्नी वदलते बंधनमु वदलिनट्ले इप्पुडु मीरु ई असुरी बंधनालन्निटि नुंडी विडिपिंचि सुखमनिच्चे दैवी संबंधमुलोकि తీసుకెళ్తారు మనము శాంతిధాము వయ సుఖధాములోకి వెళ్తామని మీకు తెలుసు మళ్ళీ దుఃఖధాములోకి ఎలా వస్తామో కూడా మీకు తెలుసు బాబా శామము నుండి సుందరంగా చేసేందుకే వస్తారు తండ్రి చెప్తున్నారు నేను మీ విధేయుడైన సత్యమైన తండ్రిని కూడా ఫాదర్ सदा वितेयुडुगा उंटारु चाला सेवा चेस्तारु बागा खर्चु चेसी चदिविंची सर्व धन संपदालनु पिल्ललकिच्ची स्वयं वेल्ली साधुवुल सांगत्यं चेस्तारु तमकंटे पिल्ललनु श्रेष्ठंगा चेस्तारु ई तंड्री कूडा चेप्तुन्नारु नेनु मिम्मुलनु డబల్ యజమానులుగా చేస్తాను మీరు ఈ విశ్వానికి బ్రహ్మాండానికి కూడా అధికారులుగా అవుతారు మీకు డబల్ పూజ జరుగుతుంది మీ ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది దేవత ధర్మములో కూడా మీకు పూజ జరుగుతుంది నాకు కేవలం ఒక శివలింగ రూపములో మాత్రమే పూజ జరుగుతుంది నేను రాజుగా అవ్వను మీకు ఎంత సేవ చేస్తాను అటువంటి తండ్రిని మీరు మరి ఎందుకు మర్చిపోతారు ఓ ఆత్మ స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి మీరు ఎవరి వద్దకు వచ్చారు మొదట తండ్రి వద్దకు తర్వాత దాదా వద్దకు వచ్చారు ఇప్పుడు శివ బాబా తర్వాత ग्रेट ग्रेट ग्रैंडफादर इतड़े आदि देवुडु इतड़े आडम एंदुकंटे इतनी नुंडी अनेक वंशालु तयारवुतायि शिव बाबनु एवरैना ग्रेट ग्रेट ग्रैंडफादर अनि अंटारा प्रति विषयमुलो मिम्मलनु चाला श्रेष्ठंगा तयारु चेस्तारु अटुवंटि तंड्रि लभिंचिन तर्वात వారిని ఎందుకు మర్చిపోతారు మర్చిపోతే పావనంగా ఎలా అవుతారు తండ్రి పావనంగా అయ్యే యుక్తిని తెలియ చేస్తారు ఈ స్మృతి ద్వారానే మలినాలు తొలగిపోతాయి తండ్రి చెప్తున్నారు మధుర మధురమైన అపురూపమైన పిల్లలు దేహ అభిమానాన్ని వదిలి ఆత్మ అభిమానిలుగా అవ్వాలి పవిత్రంగా కూడా అవ్వాలి కాము మహాశత్రు ఈ ఒక్క జన్మ నా కొరకు పవిత్రంగా అవ్వండి లౌకిక తండ్రి కూడా తమ పిల్లలకు ఎటువంటి చెడు పనిని చేయకండి నా వయసుకు గౌరవం ఇవ్వండి అని చెప్తారు కదా అలాగే పార్లౌకిక తండ్రి కూడా నేను పావనంగా చేసేందుకు వచ్చాను ఇప్పుడు ముఖము నల్లగా చేసుకోకండి అలా చేసుకుంటే గౌరవము పోగొడతారు ఈ బ్రాహ్మణులందరి గౌరవమే కాక తండ్రి గౌరవము కూడా పోగొడతారు బాబా మేము పడిపోయామని ముఖము నల్లగా చేసుకున్నామని వ్రాస్తారు బాబా చెప్తున్నారు
నేను మిమ్మలను సుందరంగా తయారు చేసేందుకు వచ్చాను కానీ మీరు ముఖము నల్లగా చేసుకుంటారు మీరు సదా సుందరంగా అయ్యే పురుషార్థము చేయాలి అచ్చా मीठे मीठे सिकिल दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते नमस्ते। धारणा कोरको मुख्य सारों మొదటి పాయింట్ పురుషార్థము చేసేందుకు ఉపయోగపడే ఈ అంతిమ శరీరము చాలా విలువైనది దీని ద్వారా చాలా సంపాదించుకోవాలి అనంతమైన తండ్రి జతలో తింటూ త్రాగుతూ సర్వ సంబంధాల అనుభూతి చేయాలి రెండవ పాయింట్ బ్రాహ్మణ పరివార గౌరవాన్ని లేక తండ్రి గౌరవాన్ని పోగొట్టే పని ఏమీ చేయరాదు ఆత్మాభిమానులై సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి స్మృతి ద్వారా పాత మలినాలను తొలగించుకోవాలి వరదానము కలియుగ ప్రపంచములోని దుఃఖము అశాంతుల దృశ్యాలను చూస్తూ సదా సాక్షి మరియు బేహద్ వైరాగ్య భవ వివరణ ఈ కలియుగ ప్రపంచములో ఏం జరిగినా మీకేమో సదా ఎక్కేకళ ప్రపంచానికేమో అహకారాలు మీ కొరకు జై జై ధ్వనిలు మీరు ఎటువంటి పరిస్థితులు వచ్చినా భయపడరు ఎందుకంటే మీరు ముందే తయారుగా ఉన్నారు సాక్షిగా ఉండి అన్ని రకాల ఆటలు చూస్తూ ఉన్నారు కొంతమంది ఏడుస్తున్నారు బిగరంగా అరుస్తారు సాక్షిగా ఉండి చూడడంలో మజా ఉంటుంది ఎవరైతే కలియుగ ప్రపంచములో దుఃఖము అశాంతి కలిగించే దృశ్యాలను సాక్షి ఉండి చూస్తూ ఉంటారో వారు సహజంగా బేహద్ వైరాగ్యులుగా అవుతారు స్లోగన్ ఎటువంటి భూమిని తయారు చేయాలన్నా వాచతో పాటు వృత్తి ద్వారా సేవ చేయండి ఓం శాంతి।